ఆశ పెద్దదే కానీ పురంధేశ్వరికి దారేది? ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరికి నమ్మకమైన లోక్సభ నియోజకవర్గం కనిపించడం లేదు. 2014లో టీడీపీతో పొత్తులో భాగంగా రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి ఆమె పోటీ చేశారు. రాజంపేటలో నెగ్గలేమని తెలిసే పురంధేశ్వరికి ఆ సీటును చంద్రబాబు కేటాయించారని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చంద్రబాబు ఊహించినట్లుగానే రాజంపేటలో వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేతిలో ఆమె ఓడిపోయారు. 2019కి వచ్చేసరికి టీడీపీ జనసేనలతో బీజేపీకి రాజకీయ సంబంధాలు తెగిపోయాయి. దీంతో బీజేపీ ఒంటరిగా బరిలో దిగింది. విభజన హామీలను నెరవేర్చలేదని బీజేపీపై ఏపీ ప్రజానీకం తీవ్ర ఆగ్రహంగా ఉంది. గత ఎన్నికలలో పురంధేశ్వరి విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి బరిలో దిగారు. కేవలం 2.73% ఓట్లు మాత్రమే ఆమె దక్కించుకున్నారు. ఇదే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2009లో పురంధేశ్వరి కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. కేంద్రంలో మంత్రి కూడా అయ్యారు. ఆంధ్రప్రదేశ్ విభజన కారణంగా కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని తెలిసి 2014 ఎన్నికల సందర్భంలో బీజేపీలోకి పురంధేశ్వరి జంప్ అయ్యారు. అప్పటి నుంచి ఆమె ఎలాగైనా లోక్సభకు ఎన్నిక కావాలని పోరాడుతున్నారు. కానీ ఏపీలో బీజేపీకి బలం లేకపోవడంతో 2 సార్లు ఆమె ఓటమినే మూట కట్టుకున్నారు. ముచ్చటగా 3వసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆమె భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ బీజేపీ కేంద్ర నాయకత్వం తనకు ఎక్కడ సీటిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తారని చెప్పుకొచ్చారు. కేంద్రంలో 10 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. ఏపీలో మాత్రం ఆ పార్టీ అత్యంత బలహీనంగా ఉంది. ఏదో ఒక నియోజకవర్గం నుంచి గెలుపొందితే మంత్రి కావచ్చని పురంధేశ్వరి ఆశ. కానీ దేశ అత్యున్నత చట్టసభకు ఎన్నికయ్యే మార్గం ఆమెకు కనిపించడం లేదు. అందుకే టీడీపీ జనసేనలతో కలిసి పొత్తులో భాగంగా పోటీ చేయాలని ఆమె ఆశిస్తున్నారు. 3 పార్టీలు కలిస్తే లోక్సభకు ఎన్నిక కావడం, ఆ తర్వాత మంత్రి పదవి దక్కించుకోవచ్చునని పురంధేశ్వరి వ్యూహం. కానీ రాజకీయ పరిస్థితులు చూస్తే ఆమె ఆశ నెరవేరేలా లేదు.